శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవాల త్రివిక్రమ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన డెడికేట్ చేస్తున్నాం సో లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆకెళ్ళ ఉదయ భాస్కర్ రావు గారు నర్సమ్మల జంటకు పండిన ఆకాశమంత పంట వెలకట్టలేని పదాల మూట ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రే శ్రీను ఏంట్రా ఇప్పుడు ఆ పాత పుస్తకాలు పట్టుకొని అలా చదువుతూ ఉంటావు రారా ఇల్లలా క్రికెట్ ఆడదాం రే గమ్మున్ రారా నువ్వు ఎంతసేపు రా వస్తావా రావా నువ్వు రే నీకు విషయం చెప్పనా దేవుడికి కూడా దక్కని బంధమే స్నేహం రా ఎందుకంటే ఏ దేవుడు కూడా ఫ్రెండ్స్ లేరు కదా మరి ఫ్రెండ్స్ పిలిస్తే రాక చేస్తానా క్రికెట్ పేరు చెప్పి మా అమ్మాయిని లైన్ వేస్తుంది మీరేనా ఇక్కడే ఉన్నారా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానా వీడేంట్రా క్రికెట్ ఆడడం కోసం పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు సార్ ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా ప్రియా సార్ బయటికి రామ్మా ప్రియ గారు నిన్న మార్నింగ్ ఇక్కడ ఒక అతను బండి మీద నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు కదా అతని డ్రెస్ కలర్ చెప్పగలరా మొన్న ఒక రోజు ఇక్కడే స్కూటీ మీద కూర్చుని టెక్స్ట్ చేస్తూ నవ్వుతూ చూసాడు కదా అతను వేసుకున్న షర్ట్ కలర్ చెప్పగలరా ఎల్లో కలర్ అర్థమైంది కదా సార్ మీరు మా మీద ఫోకస్ చేస్తున్నారు మీ అమ్మాయి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తుంది ఎదుటోళ్ళని అనుమానించడం మానేసి మీరు అవమాన పడకుండా చూసుకోండి సార్ మాకు తెలిసి మాకు తెలుసులే సినిమా డైరెక్టర్ చెప్తున్నాం అరే బావా అసలు ఏమైనా చెప్పేవారా ఇదే డైలాగు మూవీలో ఉంటే వేరే లెవెల్ తెలుసా ఏంట్రా ఏమన్నా ఇదే డైలాగ్ మూవీలో ఉంటే వేరే లెవెల్ థ్యాంక్ యూ రా నాకు ఈ డైలాగులు రాయడం అన్నా చెప్పడం అన్నా చాలా ఇష్టం ఎప్పటికైనా మన పేరు కూడా అలా సినిమాలో రావాలని ఇప్పటి నుంచి ఒక కసందరా కానీ ఎవరితో చెప్పుకోని అంతే నీకేంట్రా చదువు ఉంది హైదరాబాద్కి వెళ్ళి సినిమా ట్రై చేయి నిజమేరా అవసరం అయితే ప్రైవేట్ గా ట్యూషన్ లో చెప్పుకుంటూ సినిమా ట్రై చేస్తాను ట్యూషన్కి వెళ్ళాలి సైలెన్స్ రే తలెత్తు మాట్లాడండిరా క్రిందకు చూడకండి మీ చూపు భూమిని ఢీకొనగిపోతుంది పైకి చూడండి అనంత విశ్వంలోకి దూసుకుపోతుంది అబ్బా ఒక్కనే సినిమా ఆఫీసులు చుట్టూ తిరగలేకపోతున్నాడు అబ్బా ఎవడన్నా తోడుంటే బాగున్నా ఎవరున్నారు హలో హాయ్ రా సీనా హాయ్ రా హైదరాబాద్ లోనే ఉంటున్నావు కదరా రా సినిమాలు ట్రై చేస్తున్నాను రా మరి నువ్వు సేమ్ టు యూ రే పంజాగట్లో రూమ్ ఉందిరా పైగా దగ్గరగా ఉంటుంది ఎక్కడికి వచ్చాయి ఇద్దరం కలిసి సినిమాలు తెగడ్రా చేసేసి కుమ్మేద్దాం వచ్చా నువ్వు వచ్చే స్టోరీ రైటర్ పోసాని గారు సార్ 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 నా పేరు సీను సార్ నేను రైటర్ సార్ మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను సార్ సార్ ఒక అవకాశం సార్ అవునా రాజా నువ్వు రాసిన చూపించు రాజా ఓకే రాజా నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చే రాజా యువర్ జాయిన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హలో పోసాని గారు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా గోకులలో సీత క్లైమాక్స్ పెండింగ్ లో ఉందండి ఆ క్లైమాక్స్ ఒకటి రాసిస్తే నేను తీసేసుకుంటాను త్వరగా వేరే ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది రాజా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నా సారీ రాజా మరి ఇప్పుడు ఎలా సార్ ఎవరు రాస్తారు నా శిష్యుడు ఉన్నాడు సీను సార్ నమస్తే సార్ పోసాని గారు పంపించిన రైటర్ నేనే సార్ నా పేరు సీన్ అండి ఓ నువ్వేనా శ్రీనివాస్ అంటే సినిమా ఎవరిదో తెలుసా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది స్టోరీ ఏంటంటే
అది క్లైమాక్స్ ఒకటి పెండింగ్ లో ఉంది, అది నువ్వు రాసి పెట్టాలి. 30 మినిట్స్ సార్, నేను రాసేస్తాను సార్. ఏంటి అర్ధ గంటలో రాసేస్తావా? అయిపోయిందండి. అప్పుడే అయిపోయిందా? వారే వా, ఏం రాసావోయ్? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయి. ఈ హ్యాపీనెస్ నేను సునీల్తో షేర్ చేసుకోవాలి. దీనికోసమే కదా ఇంత కష్టపడింది. రే ఏమైందిరా, రెంట్ కట్టలేదని గెంటేశారు బావా? సర్లేరా రా, మనం ఏ బస్ స్టాండ్లో పడుకుందాం. సునీల్ చాలా ఆకలేస్తుందిరా, ఒక నిమిషం ఉండరా. 12 రూపాయలు ఉన్నాయిరా, ఇప్పుడు దిల్కుష్ తెచ్చుకుని కొంచెం కొంచెం తింటూ కళ్ళకు కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వాటర్ తాగేద్దాం రా, అప్పుడు ఈ ఫోటో సరిపోద్ది. అప్పుడు ఇక్కడ 6 రూపాయలు అయిపోతే రేపు మార్నింగ్ చెరుకు ప్లేట్ ఇడ్లీ తిందాం రా. మరి రేపు మధ్యాహ్నం రా, అది రేపు పొద్దున్న ఆలోచిద్దాంలే బావా. ఏదో 12 రూపాయలకు సరేలి. ఒరే ఇప్పుడు ఎలా మన పరిస్థితి? డబ్బులు ఉన్నాయని తినేసాం, మరి పరిస్థితి ఏంట్రా? రే రేపటి వరకు టైం వేస్ట్ ఎందుకురా, ఇప్పుడే డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు నుంచే కష్టపడదాం. కష్టాన్ని వాయిదే ఇప్పుడు నష్టం అవుతుంది. సొక్కుపడి కష్టపడకూడదురా, కష్టపడి సొక్కుపడాలి. నేను నమ్ముకుంటే బాగానే ఉంటుంది, కుక్క దొగట్టును గోదావరి తినట్టే. ఎలా పడుకుందాం రా ఇంకా. ఓయ్ రత్నవేలు, మనం వెంకటేష్ గారితో చేయబోతున్న సినిమా నువ్వు నాకు నచ్చావు, ఒక మంచి రైటర్ కావాలయ్యా. ఎవరున్నారంటో? శ్రీనివాస్ అండి సార్. శ్రీను, శ్రీనివాస్, మన మూవీకి ఆయన వాడదామయ్యా రచయితగా. కాల్ కలుపు. సరే సార్. సార్ లైన్ బిజీ వస్తుంది. బిజీ వస్తుందయ్యా, వెయిట్ చేయాలి, ఆయన మనకి చాలా ఇంపార్టెంట్. రచయితగా దూసుకెళ్తున్న తరుణంలో నేను రచయితగా సక్సెస్ అవడానికి గల కారణం పెన్ను. ఇక్కడ నుంచి నా పేరు శ్రీనివాస్ కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ గారు, మీ పదాలకు వందనం, మీ సంస్కారమైన పంచులకు అభివందనం. ఎక్కడైనా మనుషులకు అభిమానులు ఉంటారు, కానీ మొదటిసారి మాటలకి అభిమానులు కొల్లగొట్టారు. ఒక తరం గుర్తుండిపోయే కామెడీ రాయడం, తరతరాలకు గుర్తుండిపోయే సినిమాలు తీయడం, తరాన్ని మార్చే తోట లాంటి మాటలు, తల రాతని మార్చే ప్రేరణ పలుకులు మీ సొంతం కాబోలు. నేను అండగా నిలబడ్డ స్నేహితులు నిలబడలేదు, నేను చేయూతనిచ్చిన హితులు సన్నిహితులు నిలబడలేదు. ఎప్పుడో గోకులం సీతలో ఒక అసిస్టెంట్ రైటర్గా ఉన్న ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈలో ఒకళ్ళు సినిమా పరిశ్రమలో ఉండేవాడు, దర్శకుడు అయితే ఆ వ్యక్తి ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక స్నేహితుడిలాగా, పొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. రోల్, కెమెరా, యాక్షన్, కట్ ఇట్. వి విష్ అఖిల నాగ శ్రీనివాస్ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు మిత్రమా. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం,
బయట వాళ్ళకైతే గ్రీటింగ్స్ చెప్తాం, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాం చెప్పండి. Vikram sir, once again, many, many, many more happy returns of the day. ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ దగ్గర నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా ఆయన జర్నీ కళ్ళ కట్టినట్టు చూపించారు. సచ్ ఎ వండర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ యాక్చువల్లీ. ముందుగా అబ్బాయి ప్రభుదేవ హ్యాపీ విషెస్ టు యు. త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఆయన రైటర్ గా ఉన్న పిక్చర్స్ అన్ని చేశాను, ఆయన డైరెక్షన్ లో చేశాను. మన అందరికి తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన కోపం వస్తే ఎవరి దగ్గర మాట్లాడరు, మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనమాట, తెలిసిపోద్ది అనమాట ఆయన కోపంగా ఉన్నారని. అలాగే నచ్చిందంటే చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్ అండి, ఇక్కడ వన్ మోర్ అండి, ఇక్కడ వన్ మోర్ అండి. మనం అనుకుంటాం ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా బాగా చేశారు, వన్ మోర్ అండి, ఆయనకు వచ్చే కోపం మనకు వస్తుంది. అలాంటి డైరెక్టర్ డైలాగ్ చెప్పేటప్పుడు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు ఆయన, అందుకే ఆయన మాటల మాంత్రికులు అయ్యారు. నాకు బాగా గుర్తుంది నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజ్ నన్ను కొట్టారు, అందరూ అనుకుంటారు ఆర్తి అగర్వాల్ ని కొడతారని, టప్పని నన్ను కొట్టారు. త్రివిక్రమ్ గారు వెనకాల కూర్చుని క్లాప్ కొడుతున్నారు, అంటే నన్ను కొడితే ఆయనకు సంతోషం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అదే కదా ఆయన కావాలి. ఏమనుకుంటాం కూతురుని కొడతారు అనుకుంటాం, కానీ వైఫ్ ని అంటే పెంపకం సరిగా లేదు. అలాగే నువ్వే నువ్వే చిరునవ్వుతో స్వయంవరం, స్వయంవరం ఫస్ట్ మూవీ విజయభాస్కర్ గారి డైరెక్షన్ లో చేస్తున్నప్పుడు ఆయన సెట్ కు వచ్చేవారు, రోజు వచ్చేవారు. ఆయన రైటర్ అంటే రోజు వస్తారు కదా అనుకున్నాం. ప్రతి డైలాగ్ ఎలా చెప్పాలి, ఆ పంచ్ ఎలా ఉండాలి ఆయన నేర్పించేవాళ్ళు. అతడు గురించి చెప్పాలంటే ఇవాళ సరిపోదు మనకి, అంత లవబుల్ మూవీ అది. ఆయన ఎంత ఎంజాయ్ చేసి చేశారో మేము కూడా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి ఆ పిక్చర్ చేసాం, అది మా పిక్చర్ అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ గారిలో ఇంకా మంచి క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్షిప్ కి విలువిస్తారు ఆయన, ఆయన చూసి నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అన్నది ఆయన చూసి నేర్చుకోవాలి. చాలా థ్యాంక్స్, మీ అందరి ద్వారా నేను త్రివిక్రమ్ గారికి బర్త్డే విషెస్ చెప్పగలుగుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే త్రివిక్రమ్ గారు. నిండు 100 ఏళ్ళు మీరు ఉండాలి, మీ డైరెక్షన్ లో మీ అందరూ పనిచేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అద్భుతమైన సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన చైతన్య మాస్టర్ అండ్ ద హోల్ టీమ్, మామూలుగానే త్రివిక్రమ్ గారి మాటలు ఒక మ్యాజిక్ బేసికల్లీ. ఆయన గురించి వర్ణించి రాయాలి అని చెప్పనంటే గనక నాట్ అన్ ఆర్డినరీ జాబ్. సో మా టీలో కానీ మాకు ఇక్కడ జరిగే పర్ఫార్మెన్స్ కానీ ఇలాంటివన్నీ రాయడానికి మా మల్లెమలకు త్రివిక్రమ్ ఉన్నారు, ఆయనే మా నాని. పర్ఫార్మెన్స్ రాసింది టీలో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ కి, ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తూ కరెక్ట్ వర్డింగ్ వాడాలి అని చెప్పనంటే నాని అన్నమాట. తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యు. మరి త్రివిక్రమ్ గారు వచ్చారు, మొత్తం టీం వచ్చారు, మరి ఆయన బెస్ట్ ఫ్రెండ్ మా అందరికి దేవుడు అనేటువంటి కళ్యాణ్ గారు రావాలి కదా. లెట్స్ వెల్కమ్ అవర్ జూనియర్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారు. ఇట్లా పబ్లిక్ లో నవ్వేస్తే ఎట్లా చెప్పండి,
జనరల్ గా పబ్లిక్ లో మాట్లాడాలంటే వాస్తవానికి నాకు అంతగా మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ ఆయన చేతిలో మహత్యం ఉందో తెలీదు, ఈ స్టేజ్ లో ఉందో తెలియదు, కానీ మాటలు మాత్రం సముద్రంలో పుట్టుకొస్తున్నాయి. త్రివిక్రమ్ గారు లాంటి మాటల మాంత్రికుడు దయవల్ల. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఎంతో మంది ఆశ్రయించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరు, ఆదరణ చూపిన వాళ్ళు లేరు, కానీ ఒక్క సినిమాలో అసిస్టెంట్ రైటర్ గా పనిచేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన నా మిత్రుడు. కడవరకు ఆయన నా మిత్రుడే. గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొడక్షన్ వారికి, అదేవిధంగా ఉన్న జడ్జెస్ వారికి, సుధీరన్న గారికి, ఫ్యాన్స్ తరపున కళ్యాణ్ గారి వీరాభిమానిగా గ్రాట్యూడ్ తెలియజేస్తున్నానండి. ఈ శుభ సందర్భంగా వకీల్ సాబు నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఓయ్, నా కండ్లంలో భయం కనిపించిందా? నా కండ్లంలో భయం కనిపించిందా? భయపడు, ఖచ్చితంగా భయపడు. వీళ్ళు సామాన్యులు, నీలాంటి వాళ్ళు పెడతా అంటే ఆశ పడతారు, భయపడితే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి. వాళ్ళకి నేనెప్పుడు అండగానే ఉంటా, నేనెప్పుడు అండగానే ఉంటా. సుధీర్ గారు, ఇక్కడ ఐషు తెగ ఫీల్ అయిపోతుంది, ఒక హగ్ ఇవ్వాలని అప్పటి నుంచి తను బాగా ఇదిగా ఉంది. ఒక్కసారి అక్కడ ఒక చిన్న స్టెప్. లేదు లేదండి, లైక్ ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్. అసలు తన్ని అట్లా దూరం చూస్తే చాలు నాకు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ, మా ఐ లవ్ యూ టూ. రండి ఐశ్వర్య గారు రండి. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే. థ్యాంక్ యూ సో మచ్ నేను పిలవగానే మా అందరి కోసం మీరు వచ్చేందుకు చాలా చాలా థ్యాంక్. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆయన్నే సాక్షాత్ ఇక్కడ మా స్టేజ్ మీద చూసినట్టుంది. అంత అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఇక్కడ రావడం. చాలా చాలా థ్యాంక్స్. నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఒకే ఒకసారి కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ అమ్మా. చైతన్య మాస్టర్, ఐ థింక్ యువర్ కెరీర్ ఇస్ మేడ్ విత్ దిస్ వన్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా కొంతమంది వైబ్రేషన్ అది తట్టుకోలేము. చాలా తక్కువ మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన పేరుకున్నటువంటి పవర్ మనం చెప్పి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రతి ఒక్కరు మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారండి. అండ్ ప్రభుదేవా, యు కిల్డ్, యు టోటలీ నెయిల్డ్ ఇట్. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పేంత గొప్పదాన్ని కాను. ఐ జస్ట్ వాంట్ టు కన్వే వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. త్రివిక్రమ్ గారికి ఫస్ట్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. అంటే బేసిక్ గా నేను అలా వైకుంఠపురంలో ఒక చిన్న సీన్ వర్క్ చేశాను. చిన్న సీన్ చేసినా కూడా నేను ఒక 10 రోజులు ఆయనతో ట్రావెల్ చేసే ఒక అదృష్టం నాకు కలిగింది అనమాట. గ్రేటెస్ట్ ఫ్యాన్ అనుకోవచ్చు నేను త్రివిక్రమ్ గారికి. బేసిక్ మనం ఎవరితో ఒకరితో మాట్లాడితే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఏంట్రా బాబు అనుకుంటాం, కానీ ఆయనతో మాట్లాడితే ఇంకాసేపు మాట్లాడితే బాగుండ్రా బాబు అనుకుంటాం. అంటే ఆ మాటలు అంత మ్యాజిక్ ఉంటది. ఒకవేళ మాటలకి మాటలు వస్తే మొదట చెప్పే మాట థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. ఇండస్ట్రీలో విజయాలన్నీ ఒక ఎత్తు, త్రివిక్రమ విజయాలన్నీ ఇంకొక ఎత్తు. అలాగే ఒక ఆడదాని గొప్పతనాన్ని వివరించాలన్నా, కుటుంబాల మధ్య గొడవలను సవరించాలన్నా ఆయన సినిమాలు చూస్తే చాలు, ఆటోమేటిక్ గా ఎవరికైనా అవి చేసుకోగలరు. అంటే ఏ సినిమాలో అయినా ఒక హీరో డైలాగ్ ఏం చెప్పాడు రా అంటాం, కానీ త్రివిక్రమ్ గారి సినిమాల్లో మాత్రం డైలాగ్ ఏం చెప్పించాడు రా అంటాం. ఈ సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు, కానీ త్రివిక్రమ్ గారి డైలాగుల ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటది. నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత నేను పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ లో మొట్టమొదటి డైలాగ్ త్రివిక్రమ్ గారిది. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. నాకు బాగా నచ్చిన డైలాగ్. అంటే అంత అడ్మైర్ చేస్తాం అతన్ని, అంత ఇష్టం కూడా. అంటే త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే ఆ స్థాయి అర్హత మనకు లేకపోయినా ఆ గొప్పతనం అందరికి తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంగా మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఆపర్చునిటీ నాకు కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్.
నాకు త్రివిక్రమ్ గారితో జల్సా అప్పుడు పరిచయం. సార్ ఆఫీస్ పిలిపించారు అప్పుడు, ఫస్ట్ టైం ఆయన చూడనమాట నేను. సో తర్వాత నేను మళ్ళీ చేయలేకపోయాను సార్ తో. కొన్ని పాతకాలం సినిమాలు చూసుకుంటే కొన్ని కథల వల్ల హిట్ అయ్యి, లేకపోతే కొన్ని ఫైట్ల వల్ల హిట్ అయ్యి, యాక్షన్ వల్ల హిట్ అయ్యి, త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత మాటతో హిట్ అయిన సినిమాలు చూపించారు ఆయన. హెడ్స్ ఆఫ్ యూజర్, ఇలాంటి సినిమాలు ఇలాంటి మాటలు మీ కళ నుంచి జారువాలని, ఆ జారువాలిన మాటలు ప్రేక్షకులు గుండెల్లో హత్తుకోవాలని కలకాలం ఆ మాటలు నిల్చుని పనులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అభిమాని థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారికి అందరూ ఫ్యాన్స్, ఎందుకంటే నేను ఒక జబర్దస్త్ చిన్న రైటర్ ని, అతనిలాగే మనం కూడా చిన్న స్టైల్లో పంచులు రాస్తుంటాం. సో అందరు డైరెక్టర్లు సీన్లు పెద్ద పెద్దగా డైరెక్ట్ చేసి ఆ సీన్ జనాలకు అర్థం కోసం చాలా కష్టపడి తీస్తారు, కానీ త్రివిక్రమ్ గారు సీన్ కంటెంట్ అంతా కలిపి ఒక్క డైలాగ్ తో మొత్తం ఫినిష్ చేస్తారు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోతుంది. అతను క్యారెక్టర్ అలాంటిదంటే చిరునవ్వు సినిమాతో పెద్ద ఫ్యాన్ అయ్యాను. దాంట్లో డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఏమనిపిస్తే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను, అతను అదే చేస్తున్నారు, అందుకని సక్సెస్ అయ్యారు అతను. చెప్పాలంటే అత్తారింటి దారాదిలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలో. అతను ఇప్పుడు నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలి చూసుకొని ఆ సక్సెస్ ఫార్ములా ముందుకెళ్ళిపోతుంటాడు. అతని కోసం ఒక విషయం చెప్తాను, అది సార్ తప్పు అయితే క్షమించండి. నిజం చెప్పాలంటే మీ పెన్ను పేపర్ చాలా అదృష్టం చేసుకున్నాను సార్. అతని నోట్లోంచి వచ్చే పదాలు, రాసే పదాలు పోటీ పడుతుంటాయి. ముందు నన్ను రాయని అన్ని రాయని అతను రాసే ప్రతి అక్షరం కూడా ఆనందపడుతుంటాయి. నేను వచ్చాను ఫస్ట్ బయట. Love you sir, once again happy birthday sir. అంత గొప్ప వ్యక్తి గురించి అంత గొప్పగా చెప్పాలి అని చెప్పానంటే అంత గొప్ప మనసు ఉండాలి, అంత గొప్ప మాటలు రావాలంటే ఆ టాలెంట్ మీకు ఉంది కాబట్టి. బేసిక్ గా బయట కూడా ఎవడైనా ఒక డైలాగ్ వేస్తే నువ్వేమన్నా త్రివిక్రమ్ అనుకుంటున్నావరా అంటారు. అలాంటి ఊత పదం వచ్చేసింది ఆయనకి. అంటే ఆ స్థాయి రావడానికి చాలా కష్టపడాలి. మనకి ఆయనలా ఎదగాలి అని ఒక తపన ఉంటే చాలు, మనం ఎప్పుడు బెస్ట్ వర్క్ ఇస్తాం. ఇందులో ముఖ్యంగా ఈ మొత్తం ఈ స్క్రిప్ట్ అంతా నాని నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఎందులో అయినా సరే ఒక సాంగ్ కి సంబంధించి కానీ ఒక కాన్సెప్ట్ ఏదైనా మాటలు కావాలంటే అది మన నానియే. ఎంత బాగా రాస్తున్నాడంటే ఆల్మోస్ట్ అందరు బయట వాళ్ళకు కూడా నోటెడ్, నాని ఒకడున్నాడు ఇలా పలానా రాస్తాడు అని. అలాగే అందరు డైరెక్టర్లకు కూడా ఇది చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు అలా ఎవరినైనా అలా చూసినప్పుడు చాలా జలస్ ఫీలింగ్ ఉంటుంది. అదే మనం అలా పుట్టుంటే భలే ఉండేదిరా అని మనం కూడా అలా అర్థంలో చూసుకున్నారే నేను ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు లాగా అని అలా అనిపిస్తుంటుంది నాకు. బేసిక్ గా అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన నేను దగ్గరగా చూశాను, కలిశాను, మాట్లాడాను, ఇంకా అంతకంటే అదృష్టం లేదని భావిస్తాను ఎప్పుడైనా. సార్ పవన్ కళ్యాణ్ గారు నచ్చారు మీకు చెప్పడం. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే చూసి ఆనందపడతాం, అతని ఫ్యాన్. అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ లాగే ఉన్నారంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మీరు లైఫ్ లో అతలో ఉండిపోండి బెస్ట్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పలేదు. చైతన్య మాస్టర్ సూపర్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా చేశారు. సో మనందరం కలిసి ఒకసారి త్రివిక్రమ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం. సో వన్స్ అగైన్ మా ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి త్రివిక్రమ్ సినిమాస్ గారికి వి విష్ యు ఎ హ్యాపీ బర్త్డే. పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన చూస్తే పెరిగాను. వాస్తవానికి చిన్నప్పటి నుంచి క్లాసులో ఉన్న ఆయన్ని అనుకరిస్తూ ఉండేవాడిని. మాట్లాడితే ఆయనలాగా మాట్లాడేవాడిని, నడిచినా ఆయనలాగా నడుచుకునేవాడిని. ఎందుకో తెలియదు, దేవుడి మీద కన్నా ప్రేమ ఈ దేవుడి మీద ఎక్కువైపోయింది. అది ఎంతగా నా నరాల్లో ఇంకిపోయిందంటే నన్ను నేను ఎప్పుడో మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను అద్దం ముందు నుంచి ఉంటే నా ప్రతిబింబం నా ముందుందని అనుకుంటాను. అంటే ఒక పిల్లు కూడా అద్దం ముందు నుంచి ఒక పుల్లిలాగా అనేది మనం నేర్చుకోవాల్సిన సెల్ఫ్ ఎస్టీమ్ అనే కాన్సెప్ట్ లో ఒకటి ఉన్నది. ధైర్యం అంటే మనం గొప్ప వాళ్ళం, ఎదుటి వాళ్ళకి ఏమాత్రం తగ్గని వాళ్ళు అని చెప్పుకోవడానికి. నేను కూడా దేవుళ్ళలాగా అంత అందంగా లేకపోవచ్చు, కానీ ఆయన్ని అనుసరించే నేను అలాంటి లక్షణాలు కలిగి ఉన్నందుకు ఎప్పుడు సంతోషపడతా ఉంటాను. గొప్ప వేదిక ద్వారా నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మణికంఠ సార్ కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. Kalyan sir, I love you so much. Give me one chance to meet you, that's all. This is my dream. I don't have any dreams to achieve in my life. I don't want to become a rich or celebrity, but I want to meet you and have a selfie. ఖచ్చితంగా కలుస్తారండి, నో డౌట్, 100% కలుస్తారు. మీరు అనుకున్నారు అయిపోతుంది అంతే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.